చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా సంగీభవ సదస్సు అదే విధంగా బాబు గారి అక్రమ కేసు అక్రమ అరెస్టుని నిరసిస్తూ వేలాది మంది చేతులకి సంకెళ్లు కట్టుకుని నిరసన కార్యక్రమం ఆ కార్యక్రమం ఒక చరిత్ర మీ ప్రాంతంలో ఒక అద్భుతంగా నిర్వహించి ఈ కష్టాల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి నాకు అందించిన ఇక్కడ విచ్చేసిన నా తల్లి వయసుండే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి మా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి రెండు చేతులు వేడించి సవినయంగా పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈనాడు మరో కార్యక్రమం తమ్ముడు కాదర్ భాష ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు. ఈరోజు మీ అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కాదర్ భాష వారి మిత్రబృందాన్ని సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా, నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు టీవీలో మాట్లాడిన మాటల్ని మీరు స్పష్టంగా చూశారు. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందో నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సాక్షి పత్రిక సాక్షి టీవీ ఎంతగా దిగజారాయంటే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు లేదా లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారు విషయం కలిపి చంద్రబాబు నాయుడు గారికి భోజనం పంపిస్తున్నారు అన్న అనుమానం కూడా మాకుంది అని మాట్లాడే పరిస్థితికి దిగజారంటే మీరే అర్థం చేసుకోండి పరిస్థితి. ఈనాడు అధికారం చేతిలో ఉందని అక్రమ కేసులు బనాయించి తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు, కానీ న్యాయస్థానాల్లో కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశస్సులతో దేవుడి దయతో వెలుపలికి వస్తారు. ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో దేవుడి దయతో మీ అందరి దయతో రాష్ట్రం అంతా కూడా కోట్లాది ప్రజల ఆశస్సులతో ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం. దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు. రేపటి రోజు సూర్యుడు
రేప రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తద్వారా పెరిగిన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి అనేక సంక్షేమ పథకాలు వస్తాయి అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా గతంలో ఇక్కడ జరిగిన సభలోనే మన అన్ని విషయాలు కూడా కూలంకషంగా మాట్లాడుకున్నాం ఏదైతే చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు అదేవిధంగా 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాలు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద నెల నెల 1500 రూపాయల డబ్బులు కావచ్చు అదేవిధంగా బిడ్డల చదువుల కోసం ఇంట్లో ఎంతమంది అంతమందికి ఈ రోజు మనకు అమ్మఒడి ఒక్కరికి వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి 15000 రూపాయలు రావటం కావచ్చు అదేవిధంగా ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం కావచ్చు అదేవిధంగా మన బిడ్డలకి 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వచ్చిన దాకా నిరుద్యోగ జీతం కింద ఒక్కొక్క చదువుకున్న బిడ్డకి నెల నెల 3000 రూపాయలు నిరుద్యోగ జీతం వస్తుంది అదేవిధంగా ఆనాడు ఆనాడు పెట్టి ఈనాడు మూసివేసిన పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు పిలుస్తారు అదేవిధంగా ఇసుక ధర ఈనాడు 6000 ఆనాడు 1000 రూపాయలు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇసుక ధర 6000 నుంచి 1000 రూపాయలు అవుతుంది ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే మామూలు చావు అయితే 2 లక్షలు లేదు యాక్సిడెంట్ 5 లక్షలు చంద్రన్న బీమా ఆనాడు ఉంది ఈనాడు లేదు అది మళ్లీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి వస్తుంది అన్నిటికీ మించి నిత్యావసర ధరలు అన్ని కూడా తగ్గుతాయి ప్రధానంగా ఏదైతే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా తెలుసో తెలియకో దేశంలో ఎక్కడైనా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో చేతులు షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోవాల్సిన నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లును పట్టుకుంటే గుండె దడ చేతులు సాకొచ్చే పరిస్థితి రేపటి రోజు మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క ఏదైతే కరెంటు ఛార్జీల భారం ఉందో ఆ భారం తగ్గుతుంది మంచి సంక్షేమం అదేవిధంగా రోడ్లు కాలువలు మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అన్ని రకాల కూడా సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే సౌమ్యుడు పెద్ద మనిషి అనుభవజ్ఞుడు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు రావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది దాన్ని ఇంకా ఇంకా తీసుకెళ్లాలని ఈ కష్టకాలంలో నాకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న చంద్రబాబుకి అండగా ఉంటున్న మీ అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు చేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు 32వ డివిజన్లో కాదర పాషా గారు పెద్ద ఎత్తున కోడనోటి శ్రీనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు కాదర పాషా గారు జమాల్ గారు నాగూర్ గారు మసాయి గారు నాయక్ గారు నాయక్ గారు సందారి గారు బుజ్జన్న అప్పన్న గారు జిల్లాని గారు మున్నా గారు అగ్ని గారు ఎస్కే బాబ్జీ గారు ఎస్కే ఖలీల్ గారు ఎస్కే నాగూర్ పాషా గారు వారిస్ గారు మున్నా గారు కాళేశా మస్తాన్ గారు రషీద్ గారు కాదర్ పాషా గారు కాజావలి గారు రఫీ గారు షంషు గారు మస్తాన్ గారు ఇబ్రాహీం గారు అష్రఫ్ గారు జుబేర్ గారు నిజాం గారు సల్మాన్ గారు గౌరవ్ గారు సాజిద్ గారు కనువాళ్ళండి బయట కనువాళ్ళండి దావుడు గారు అమ్మా కండువాళ్ళు అందరూ ముందుకు వచ్చానమ్మా
మహిళా తల్లుల దగ్గరికి అందరూ ఆయనకి ఆశీస్సులు ఇచ్చి రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసి మన బ్రతుకులు బాగుండేటట్టుగా మన భవిష్యత్తు బాగుండేటట్టుగా చేసుకోవాలని ప్రతి మహిళా తల్లికి సరస్సు వంచి పారాయణం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మహిళల దగ్గరకు వస్తున్నారు, ఆయన్ని ఆశీర్వదించి పంపించవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఆశీర్వదించడం ఇక్కడికి విచ్చేసి ఈ భారీ చేరికల తెలుగుదేశం పార్టీలో భారీ చేరికల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మహిళా తల్లులకి అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇట్లో 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ మహిళలందరూ ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎమ్మెల్యే గారికి మీ ఆశీర్వాదాలు భూమంతుడిగా మరీ వరిగిపోతున్నాం. అమ్మా అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు సీఎంగా ఇక్కడ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించవలసిందిగా మరీ వరిగిపోతున్నాం. మంత్రి సోమశిష్టం మరణించిన రవి గారికి ధన్యవాదాలు. భక్తులు వేసం పట్టే భక్తులు వేసం పట్టే